అవినీతి కేసులో అరెస్ట్ అయి జైలుకి వెళ్ళిన తన భర్తను కాపాడుకోవటం కోసం చంద్రబాబు సత్యమణి భువనేశ్వరి నిజం గెలవాలన్న నినాదాన్ని అందిపుచ్చుకున్నారు. ఆ నినాదంతోనే జనంలోకి వెళ్తానంటూ బస్సు యాత్రను చేస్తున్నారు. తన భర్తను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే అన్యాయంగా అరెస్ట్ చేసిందని ఆరోపిస్తున్నారు. అయితే నిజం ఎవరి దగ్గర ఉందో ప్రజలకు తెలుసు కాబట్టి భువనేశ్వరి బస్సు యాత్రకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన రావటం లేదు. అదే సమయంలో పాలకపక్ష నేతలు నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. జనం ఎప్పుడూ నిజం వైపే ఉంటారని అందుకే తమను ఆదరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో రెండు యాత్రలు నడుస్తున్నాయి. ఒకటి ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు మూడు ప్రాంతాల నుంచి ఒకేసారి శ్రీకారం చుట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర. రెండోది అవినీతి కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న నారా చంద్రబాబు నాయుడిని విడిపించుకునేందుకు ఆయన భార్య నారా భువనేశ్వరి చేపడుతున్న నిజం గెలవాలి బస్సు యాత్ర. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అన్ని రంగాల్లోనూ పదవుల్లోనూ ఏ విధంగా సామాజిక న్యాయం అందుతోందో ప్రజలకు వివరించేందుకు ఆ పార్టీకి చెందిన మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర చట్టసభల సభ్యులు మూడు బస్సుల్లో యాత్రలు చేస్తున్నారు. ఇటు నారా భువనేశ్వరి అయితే 371 కోట్ల రూపాయల అవినీతి కేసులో సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయిన తన భర్తను ఎలాగైనా సరే జైలు నుంచి విడిపించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేయడానికి యాత్ర చేస్తున్నారు. తన భర్త అమాయకుడని ఏ తప్పు చేయలేదని ఆమె అంటున్నారు. ఆయన తప్పు చేశారు కాబట్టే జైల్లో ఉన్నారని పాలకపక్ష నేతలు అంటున్నారు. జనం టీడీపీ నేతలు భువనేశ్వరి చెప్పింది విన్నారు. ఇటు పాలకపక్షంతో పాటు దర్యాప్తు అధికారులు ఏం చెప్తున్నారో కూడా విన్నారు. ఎవరి దగ్గర నిజం ఉందో ప్రజలు చాలా తేలిగ్గా గ్రహిస్తారు. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారన్నది వారికి బాగా తెలుసు. అందుకే తాము ఎవరి పక్షాన ఉండాలో వారికి అర్థమైంది. అబద్ధాలపై అబద్ధాలు పేర్చుకుంటూ భువనేశ్వరి యాత్ర చేస్తున్నారని భావించారు కాబట్టే ప్రజలు ఆమె యాత్ర వైపు కనీసం తొంగి కూడా చూడటం లేదు. అసలు ఆమె యాత్రను పట్టించుకోవడమే లేదు. నిజం చంద్రబాబు వైపు లేదు కాబట్టే ఆయన అరెస్టుకు నిరసనగా ప్రదర్శనలు చేయాలంటూ టీడీపీ నాయకత్వం చంద్రబాబు కుటుంబ సభ్యులు పదే పదే విజ్ఞప్తి చేసుకున్నా ప్రజలు ఎలాంటి ఆందోళనలు చేయలేదు. అలాగే భువనేశ్వరి యాత్రకు దూరంగా ఉన్నారు. ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తూ నిజం వైపు నిలబడింది కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతోన్న సామాజిక సాధికార బస్సు యాత్రకు జనం నీరాజనాలు పలుకుతున్నారు. రాయలసీమలో సింగనమలలో సామాజిక సాధికార బస్సు యాత్రకు ఇసకేస్తే రాలనట్టు జనం తరలివచ్చారు. కోస్తా ప్రాంతంలోని తెనాలిలో ఆరంభమైన సామాజిక యాత్రకు నేల ఈనిందా అన్నట్లుగా జనం భారీగా తరలివచ్చి ఉత్సాహంతో ఉరకలు వేశారు. ఉత్తరాంధ్రలో సాధికార బస్సు యాత్రకు జన సునామీయే కదిలి వచ్చింది. చంద్రబాబు నాయుడిని అకారణంగా జైలుకు పంపలేదని, ఆయన తప్పు చేసి జైలుకు వెళ్లారని ప్రజలు భావించారు కాబట్టే భువనేశ్వరి యాత్ర తుస్సుమందని రాజకీయ పండితులు అంటున్నారు. జనం గురించి ఆలోచించే యాత్రలు కాబట్టే సామాజిక సాధికార బస్సు యాత్రను జనం సూపర్ హిట్ చేశారు. భువనేశ్వరి అడుగుతున్నట్లు నిజమే గెలిచింది. అందుకే జనం ఆమె వైపు లేరు. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారు. నిజం గెలిచింది కాబట్టే జనం పాలకపక్ష యాత్ర వెంటే ఉన్నారు అని పాలకపక్ష నేతలు అంటున్నారు.